నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. భాగ్యచక్రం కార్యక్రమానికి స్వాగతం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని జాతకపరంగా మీరు అడిగేటువంటి సందేహాలకు సమాధానాలు తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ భాగ్యచక్ర కార్యక్రమం. భాగ్యచక్ర కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో నేటి రోజు ఉన్నటువంటి విశేషం ఏంటి, అసలు ఈరోజు చేయవలసినటువంటి ఆచరణ ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ పర్వదినం ఉన్నటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వైశాఖ మాసం అంతా కూడా నెల పొడుగునా కూడా రావి చెట్టు మొదట్లో విస్తారంగా నీరు పోసి ఆ అశ్వద్ధ వృక్షాలను పెంచాలని చెప్పని, ఈ నెల పొడుగునా కూడా అందరికీ కూడా నీటిని దానం చేయాలి, మజ్జిగను దానం చేయాలి, చక్కటి పెరుగన్నాన్ని ఇవ్వాలి, అలానే కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులను ఎండ తాకిడి నుంచి తట్టుకోవడానికి కానీ ఉపకరించేటువంటి గొడుగులను దానం ఇవ్వాలి. ఈ మాసంలో మనకి చక్కగా సమృద్ధిగా లభించేటువంటి మామిడి పళ్ళను అలాగే తేనెరాగా ఉండేటువంటి పనస తనలను దానం చేయాలి అని చెప్పని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. ఆ క్రమంలో నేటి రోజున త్రేతాయుగాది కూడా ప్రారంభమై ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజు చేసేటువంటి పుణ్యనది స్నానం, అదే ప్రకారంగా ఈ రోజున చేసేటువంటి పూజలు, జపాలు, హోమాలు, తర్పణాది విధానాదులు అన్నీ కూడా అక్షయమైనంత పుణ్యాన్ని కలగజేస్తాయి. కనుకనే ఈ తిథికి అక్షయ తృతీయ అనేటువంటి పేరు వచ్చింది. అక్షయం అనేటువంటి పదం ఈ రోజున మనకు కనబడుతోంది కనుక ఈరోజు మనం కొనుగోలు చేసేటువంటి సువర్ణం కూడా అక్షయంగా మన ఇంట్లో వర్ధిల్లుతుంది అనేటువంటి ఒక అపోహ, ఒక ప్రచారము, ఒక అపప్రద ఈ యొక్క ప్రపంచంలో మనకు చాలా చక్కగా కనబడుతూ వస్తోంది. దీన్ని అందరూ కూడా సార్వజనికంగా ఏం చేస్తున్నారంటే ఫోన్లో ఏదో ఒకటి మనం ఈరోజు బంగారం కొనుక్కోవడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే కనుక మన ఇంట్లో బంగారం వృద్ధి చెందుతుంది కదా అని చెప్పి కొనుక్కుంటూ వెళ్తున్నారు. కానీ ఈరోజు బంగారం దానం చేయవలసిన రోజు, కొనుక్కోవలసిన రోజు ఎంత మాత్రం కాదు. బంగారానికి చాలా విశేషం ఉంది. సువర్ణం ఎప్పుడూ కూడా కర్మనుని క్షయం చేసి మనకు ఉండేటువంటి పాపాన్ని పోగొట్టి పుణ్యాన్ని వర్ధకం చేసేటువంటి పరమాద్భుతమైనటువంటి ద్రవ్యం. అందుకనే కాంచనం కర్మమోచనము అని అన్నారు. ఎప్పుడైనా సరే పాపం మిక్కుటంగా పండి మన కర్మ ప్రభావం మరీ అధికంగా ఉన్నట్లయితే కనుక భగవంతుడు దొంగవాడి రూపంలో వచ్చి ముందు ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఎత్తుపోతాడు. దాంతో మనకు ఉండేటువంటి పాపం నశించి మనకు పూర్వజన్మాతీతమైనటువంటి కర్మలన్నీ కూడా తగ్గి మళ్ళీ పుణ్యాన్ని సముపార్జన చేసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది అని. అందుకనే దారిలో ఎక్కడైనా కానీ పొరపాటున బంగారం దొరికినా దాన్ని తీసుకెళ్లి దేవుడి హుండీలో వేయటమో లేకపోతే బీదవారికి దానం చేయటమో చేయాలి, కానీ వాడుకొని కూడా వాడుకోకూడదని కూడా శాస్త్రవచనం ఉంది. ఇటువంటి అనేక వచనాలు మనకు కనబడుతున్నప్పుడు ఈరోజు సువర్ణాన్ని కొనుగోలు చేసుకుంటున్నాము అని అంటే మనం పాపాన్ని కొను తెచ్చుకుంటున్నట్లే తప్ప మనం ఎక్కడా కూడా పాపాన్ని క్షయం చేసుకుంటున్నట్టు వాళ్ళం కాము. శక్తి కలిగింది బంగారం దానం చేయండి, శక్తి లేదు మీకు తోచినది ఎదుటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేటువంటి వాటిని దానం చేయండి. ఈరోజు దాన ప్రాశస్త్యం కలిగినటువంటి రోజు కానీ కొనుగోళ్లకు ప్రాశస్త్యం కలిగినటువంటి రోజు కాదు. తెలుగువారందరికీ కూడా బంగారం కొనుక్కోవడానికి నిర్దేశింపబడినటువంటి పండగ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతం ఉన్నటువంటి రోజు. ఈ వరలక్ష్మీ వ్రతం ఉన్నటువంటి రోజున ఆడవారందరూ కూడా అమ్మవారి దగ్గర కొత్త బంగారాన్ని పెట్టుకోవటం, సువర్ణం లక్ష్మీ స్వరూపం కనుక దాన్ని చక్కగా పూజించి మా ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లాలనేటువంటి శుభాకాంక్ష చేత దాన్ని ధరించడం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఖచ్చితమైన నియమం లేదు. కలిగిన వారు చేసుకోవచ్చు, కలగని వారు అమ్మవారిని ఉపాసన చేయవచ్చు, అంతే తప్ప సువర్ణాన్ని ఈరోజు కొనుక్కొని తీరాలి అని చెప్పబడేటువంటి పండగలు అసలు ఏవి మన తెలుగునాటైతే లేవు. ఉత్తరాది వారికి మాత్రం దీన్ని ఉద్దేశించి ఒక పర్వదినం ప్రత్యేకంగా ఉంది. దాన్ని వారు ధన్తేరాస్ అంటారు, ధనత్రయోదశి. ఈ యొక్క దీపావళి అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి తిథిని ధనత్రయోదశి అనేటువంటి పేరుతో పిలుచుకుంటూ వారు ఆ రోజు అక్కడ బంగారాన్ని, సువర్ణాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారే తప్ప తెలుగు వారికి ఏనాడు కూడా ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క బంగారం కొనుగోలు చేసుకోవడానికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కానీ వారం కానీ ఎక్కడ నిర్దేశింపబడి లేవు. కనుక కొనుక్కొని తీరాలనే నియమం లేదు. ఈ బంగారం కొనుక్కొని తీరాలి, ఈరోజు కొనుక్కుంటేనే అక్షయంగా కలుగుతున్నటువంటి అపోహ చేత చాలామంది అప్పు చేసి కూడా ఈరోజు బంగారాన్ని కొనుక్కుంటున్నారు. అప్పు పెనుముప్పు, అప్పు లేని వాడే నిజమైనటువంటి ధనవంతుడు. ఏనాడు కూడా అప్పులు చేసి శుభకార్యాలు చేయమని కూడా ఎక్కడా చెప్పబడలేదు. కనుక దయచేసి ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం చెప్పేటువంటి దాన్ని వినని తప్ప తతిమాబాటిని పాటించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పుణ్యనది స్నానం చేయడం, దధ్యోదనాన్ని దానం చేయడం, మజ్జిగను దానం చేయడం, మంచినీటిని స్నానం చేయడం, తాంబూలాన్ని దానం చేయడం, అదే ప్రకారంగా సంపద్గౌరి వ్రతాన్ని చేసుకునటం, అక్షయ ఫలప్రదాలు ఇచ్చేటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవటం, ఇంట్లో చక్కగా కుంకుమార్చనలు చేసుకోవటం, ముత్తైదుల్ని పిలుచుకోవడం, దానాలు ఇచ్చుకోవడం, వాయనాలు ఇచ్చుకోవడం, ఇట్లాంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నా ఇవన్నీ చేసుకోవాల్సిందే తప్ప ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బంగారానికి ఎంతమాత్రం ప్రాశస్త్యం లేదు. దయచేసి దీన్ని గ్రహించండి. ఏ ఈరోజు ఉండేటువంటి కాలర్స్ని చూద్దాం. హలో, నమస్తే అండి. హలో,
హలో, నమస్తే అండి. నమస్కారం, చెప్పండమ్మా. నా పేరు కృష్ణవేణి మాట్లాడుతున్నానండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎవరమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 30/7/1979 అండి. 30 జూలై 1979 అండి. 79. మీదేనమ్మా ఈ జాతకం? నాదేనండి సార్. పేరేంటమ్మా, ఏదో చెప్పారు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, డేట్ ఆఫ్ బర్త్ 30 జూలై 1979. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? 7:20 ఉదయం విశాఖపట్నం. 7:20 ఉదయం విశాఖపట్నంలో జన్మించారు. అవును సార్. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు అదే జాబ్ చూస్తున్నానండి. తర్వాత మ్యారేజ్ లైఫ్ కూడా అది కొంచెం ముడిమిరుకులు ఉన్నారు సార్. ఏమైనా పరిహారం చెప్తారేమో అని చెప్పి. సంతానం ఉన్నారమ్మా? ఏం సార్? మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు ఉన్నారండి, బాబు పాప. మ్యారిటల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎక్కువగా వస్తున్నాయి సార్. ఎందుకు వస్తున్నాయి నేను చెప్పనమ్మా? మీరేమనుకోనంటే చెప్పండి సార్. ఇద్దరు మొండి వాళ్ళేనమ్మా. ఎందుకంటే మీది లగ్నం వచ్చి సింహలగ్నం అయిందమ్మా. సింహలగ్నం కొంచెం కింద పడ్డ తమదే పై చేయనటువంటి లగ్నం. ఇక్కడ లగ్నాత్ సప్తమాధిపతి అయినటువంటి శని కూడా మీ జాతకంలో రాహుగ్రస్తుడయ్యే ఉన్నాడు. అంటే ఆయన కూడా మొండివాడే. ఆయన లగ్నాత్ కుజుడు కూడా ఏకాదశంలోనే ఉన్నాడు. కనుక మీకు ఇద్దరికి కూడా వస్తున్నటువంటి చిన్న చిన్న ప్రపంచాలు ఇవి కాస్త 2014 నుంచి కొంచెం ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. మళ్ళీ మీకు వచ్చే ఏడాది 2016 మార్చి ఏప్రిల్ ప్రాంతాలు వస్తే ఇవి అంత స్థాయిలో వెళ్ళవమ్మా. అందుకని కంగారు పడవలసినటువంటి స్థితి అయితే మాత్రం ఏమీ లేదు. పరమాద్భుతమైనటువంటి గురుమహర్దశ నడుస్తోంది. ఇది 2024 మే వరకు ఉంటుంది. అలానే మీ జాతకానికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి కుజుడి యొక్క స్థితి కూడా జాతకం చాలా చక్కగా ఉజ్వలంగా ఉంది. కనుక చెప్పుకోదగినంత స్థాయిలో మీకు ఒడిదుడుకులు అయితే మాత్రం ఏవి కలగవు, కంగారు అయితే పడవద్దు. గురుడు 1000 మంది ఉన్నాడు కనుక ఆయన యొక్క మహర్దశ నడుస్తోంది కనుక ఈ గురుమహర్దశ చెప్పుకోదగిన స్థాయిలో మీకు యోగించట్లేదని మాత్రమే చెప్పుకోవాలి. కనుక గురుడు యొక్క స్థితిని బలపరుచుకునడానికి గాను మీకు దగ్గరలో ఏదైనా ఒక మేడి చెట్టు ఉన్నట్లయితే రోజు చక్కగా మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవునేతోటి దీపారాధన చేస్తూ ఉండండి. లేదు మీకు దగ్గరలో మేడి చెట్టు ఏది లేదు అనుకున్నట్లయితే కనుక రోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండండి. దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా కూడా ఈ గురుగ్రహాన్ని శాంతపరచుకోవడానికి గాను మీకు అవకాశాలు ఏర్పడతాయి. ఇక ప్రతి శనివారం మానకుండ రావి చెట్టుకి 100 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ఇది సూర్యుడు ఉదయించక ముందు చేసుకోవడానికి కానీ ఆయనంతవరకు ప్రయత్నం చేస్తుండండి. ఇది ఎందుకు అనంటే ఇది 2 విధాలు ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కూడా మీకు అర్థాష్టమ శని ప్రవేశిస్తుంది కన్యారాశి అయిన కారణం చేత. మీకు ఈ అర్థాష్టమ శని మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది. అలానే మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత మీద కూడా కొంతవరకు ప్రభావం చూపెడుతుంది. ఇది 2019 ఆగస్టు వరకు ఉందండి. అందుకని చెప్పండి 2019 ఆగస్టు వరకు కూడా మానకుండా ప్రతి శనివారం కూడా రావి చెట్టుకు 100 ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే ఇటు ఆరోగ్యపరంగాను అటు మీ ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తగ్గడానికి కూడా అవకాశాలు మెండుగా ఏర్పడతాయి కనుక ఇది ఒకటి చేసుకుంటూ ఉండవచ్చు. ఇక అదే ప్రకారంగా మీరు అడిగినటువంటిది ఉద్యోగానికి సంబంధించినంత వరకు మీదే ఆలస్యమ్మ. గట్టి ప్రయత్నాలు చేసుకోండి. రేపు ఆగస్టు తర్వాత ఏదైనా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మరో కాలర్ని చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండమ్మా. లంకమ్మ అండి, నా పేరు విజయవాడ చేస్తున్నాను. లంకమ్మ గారు విజయవాడ నుండి చేస్తున్నారు. విజయవాడ ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. ఇవాళ అక్షయ తృతీయ, మరి నది స్నానం చేశారా? చేయలేదండి. మరి పక్కన నదిని పెట్టుకుని స్నానం చేయబోతే అంతకన్నా పాపం రెండోది ఉంటుందా? అమ్మా, ఇప్పుడు మీరు జ్యోతిష నిమిత్తంగా ఫోన్ చేశారు అని అంటే మీకు కొంచెం ఆస్తికత్వం మీద భక్తి ఉన్నది అని అర్థం అవునా? బాబు గురించి అండి. అది ఎవరి గురించి అయినా అత్ర సంగతి మనం చెప్పుకుందాం. బాబు గురించి చెప్పుకుందాం, మీ వారి గురించి కూడా చెప్పుకుందాం, కొంచెం మాట్లాడుకుందాం. ఏమా ఇప్పుడు మనకి ఇవాళ రేపు స్వార్థం పెరిగిందే తప్ప ధర్మకార్యాచరణ ఎందు ఆసక్తి అయితే తగ్గింది. దీన్ని బట్టి అర్థం అవుతుందా లేదా? మాకు భాగ్యనగరంలో నదులు లేవు. మీరు ఒక చక్కటి విజయవాటికలో ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి కృష్ణానది వారుతోంది. పక్కనే కావలసినన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి వాళ్ళ అక్షయ తృతీయ పర్వదినము ఇంత ప్రాతకాలము 6:30 నదీ స్నానం చేసిన వారు దర్శనం చేయాలి కదమ్మా. పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని పోగొట్టుకుంటున్నారు కదా. చెప్పండి, మీ అబ్బాయి పేరు? మనోజ్ అండి. మనోజ్, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 1990 ఆగస్ట్ 21 అండి. ఆగస్ట్ 21. తెల్లవారుజాము 4:30 అండి. తెల్లవారుజాము 4:30 అవినిగడ్డ అండి పుట్టింది. 4:30 తెల్లవారుజామున అవినిగడ్డ. బాబు జాబ్ చేస్తున్నారండి, అది కష్టం తప్ప ఫలితం ఉంటా, శాలరీలు తక్కువ, సెలవులు ఉండవు. మనం పుణ్యం ఆచరించొద్దమ్మా. నది స్నానాలు ఏ పనులు చేయొద్దు,
శాలరీలు బాగా వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. ఏమా శాలరీ అంత అనేది కాదండి, కష్టపడుతున్నాడు. వేరేది ఏమైనా చూసుకుంటే. ఎక్కడ ఉంటాడు ఈ అబ్బాయి అంటారా? దానిలోనే ఉండమంటారు. కాదు, ఎక్కడ ఉంటాడు ఈ అబ్బాయి? బెంగళూరు అండి. బెంగళూరులో ఉంటున్నాడు. 21st August 1990 అమ్మ, 4:30 AM అన్నారు. అవనిగడ్డ మఖా నక్షత్రం మూడవ పాదం అయింది. సింహరాశి మ్యారేజ్ గురించి కూడా అండి, ఎప్పుడు మ్యారేజ్ అయింది జాబ్. అదేనమ్మ. సింహరాశి లగ్నం వచ్చి మనకి కర్కాటక లగ్నం అయింది, అంతేనమ్మా? అవునండి. వివాహ పరంగా అయితే దోషం లేదమ్మా, మీ ప్రయత్నాలది ఆలస్యం. చాలా మంచి కాలాన్ని కూడా మీరు పోగొట్టుకుంటున్నట్టే లెక్క. పోయిన ఏడాది జులై నుంచి కూడా ఉన్నటువంటి కాలం అంతా కూడా ఈ అబ్బాయి కళ్యాణప్రదమైనటువంటి కాలమే. ఈ కళ్యాణప్రదమైనటువంటి కాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు కూడా ఉంటుంది. కనుక మీరు గట్టిగా ప్రయత్నాలు చేసుకోవడం అనేది చెప్పుకోవాల్సినటువంటి అంశం తప్ప, ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు మాత్రం ఎటువంటి దోషాలు కానీ ఇబ్బందులు కానీ మనకేమీ సూచింపబడట్లేదు. జాతకుల్లో కూడా చక్కటి అద్భుతమైనటువంటి రవిదశ నడుస్తోంది, రవిమహర్దశ నడుస్తోంది. ఇది కూడా మంచిదే కర్కాటక లగ్నానికి. అయితే మీకు ఇక్కడ వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, మీరు అడుగుతోంది నాకు ఆశించినంత రాబడి రావట్లేదు అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అంత పెద్ద దోషాలు అయితే మాత్రం ఏమి లేవు. అర్ధాష్టమ శని నడుస్తోంది అబ్బాయికి. అర్ధాష్టమ శనికి ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా పెద్దగా సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏమి లేవమ్మా. అయినంత వరకు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసుకోమనండి. జాతకరీత్యా మాత్రం ఎటువంటి దోషాలు కూడా ఏం కనబడట్లేదు. ఏమైనప్పటికీ ఆర్థికంగా బలపడడానికి కానీ ఈ అబ్బాయిని ఒక పంచం అండి. ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో రవిహోరం ఉన్నటువంటి సమయంలో ఆ నవగ్రహాల్లో ఉండేటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండమనండి. ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ ఐశ్వర్యకారకునైనటువంటి రవి యొక్క స్థితి బలపడి ఇతనికి ఆర్థికంగా మంచి యోగాలు రావడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఉద్యోగాలు మాత్రం ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు కూడా మారేందుకు మాత్రం ప్రయత్నం చేయకుండా ఉండమనండి. తద్వారా శుభం కలుగుతుంది. మీరు గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే కనుక వివాహపరంగా ఈ అబ్బాయికి 2017 ప్రారంభ కాలంలో వివాహం అయిపోతుందమ్మా. మరో కాలర్ని చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు సున్నారాయణమూర్తి అండి. సున్నారాయణమూర్తి గారు ఎక్కడుంటారు? మా అబ్బాయి గురించి అడుగుదాం. వైజాగ్ లో ఉంటున్నాం సార్. వైజాగ్ లో ఉంటున్నారు. మీ అబ్బాయి పేరు? సాయికృష్ణ పవన్ అండి. సాయికృష్ణ పవన్ సార్. సాయికృష్ణ పవన్ గారు, అబ్బాయి ఏం చేస్తుంటారండి? అబ్బాయి బీటెక్ ట్రిపుల్ ఏ సార్, 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ కొంచెం స్టేట్లేదు సార్. కొంచెం ఎలా ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ అండి? 14/12/1991 సార్. 14/12/1991 అండి. 91. టైం అండి? ఉదయం 9 నుంచి 9:30 వరకు తుల్లో పుట్టాడు సార్. ఉదయం 9 నుంచి 9:30 వరకు అంటే ఏదో ఒక టైం చెప్పండి సార్. 9:30 9:30 తుల్లో పుట్టాడు. తుల్లో పుట్టాడు సార్. మీరు విశాఖపట్నంలో ఉంటారా అండి? విశాఖపట్నంలో ఉంటాం సార్. మరి వాళ్ళ సముద్ర స్నానం చేస్తున్నారా? ఇంకా వెళ్ళలేదా? అంటే ఎప్పుడు వెళ్దామని? సాయంకాలమా? సాయంత్రం చేస్తే స్నానం ఎందుకు అవుతుంది సార్? కమగా భోజనం చేసి సాయంకాలం వెళ్ళి స్నానం చేస్తే స్నానం ఎందుకు అయింది? విహారం అయింది కదా. అవునండి, వాళ్ళ సముద్ర స్నానం చేయాలంటే చక్కగా పొద్దున పూట చేయాలి. మీకు ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం, ఉదయం 9 గంటలకు ఉంటాయి. ఈలోగా వెళ్ళి సముద్ర స్నానం చేయాలి కదా, మళ్ళీ అక్షయ తృతి రాదు కదా సంవత్సరం దాకా. అంటే మరి ఈ కాలాన్ని వృధా పోగొట్టున్నట్టేగా. చూడండి, టీవీలు ఉన్నాయి కదా, కదా టీవీలు చూడండి సార్. మీకోసం ఇన్ని ఛానల్స్ ఇంతమందిని చెప్తున్నాం. 14/12/1991 ఉదయం పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. కుంభరాశి అబ్బాయిది, మకర లగ్నం అయింది. అబ్బాయి జాతకంలో చూసుకున్నట్లయితే కనుక లగ్నాత్ ధనకారకునైనటువంటి శని లగ్నమందే ఉన్నాడు. జాతకంలో అష్టమ గురు దోషం ఉందండి. గురుడు అష్టమంలో ఉండటం అనేది అంత శుభప్రదమైనటువంటి పరిణామం కాదు. ఎప్పుడైతే అష్టమంలో గురుడు ఉంటాడో అప్పుడు చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అప్పుల్లో ఉంటూ ఉంటాము, లేకపోతే మనం ఇచ్చినటువంటి ధనం మనకి తిరిగి రాకపోవడం, ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఉన్నతి లేకపోవడం, ఇటువంటి దోషాలు కలుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా అబ్బాయి జాతకంలో చూసుకున్నట్లయితే దశమాధిపతి దశమందే ఉన్నాడు. ఇది కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే ఉంది. కనుక ప్రధానమైన శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల యొక్క స్థితి అంత అనుకూలంగా లేకపోవడం అనేది మనకు కొంచెం ఒడిదుడుకులు కలగజేస్తోంది. అలానే నడుస్తున్నటువంటి దశ కూడా శనిమహర్దశ నడుస్తోంది. ఇది కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించేటువంటి దశ. 2020 ప్రాంతాల నుంచి జాతకం ఒక అడుగు ముందుకు వేస్తుందండి. 2020-2021 నుండి మాత్రం ఈ అబ్బాయి జాతకం కొంచెం ముందుకు వెళ్తోంది. అక్కడి నుంచి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ లోపుగా ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో అదంత ప్రశస్తమైనటువంటి కాలం కింద మనం చెప్పుకోవడానికి అయితే మాత్రం ఆస్కారం కనబడట్లేదు. కనుక ఏ ఉద్యోగం వచ్చినా చేసుకుంటూ ప్రతి రూపాయిని కూడా కళ్ళకద్దుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే తప్ప, ఇక్కడ మన కళలని మనం నిజం చేసుకోవడానికి కాను ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ అలానే కూర్చున్నట్లయితే సమయం వృధా అవుతుందే తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి ప్రయోజనాలు మాత్రం కలగవు. కనుక అయినంత వరకు మనకు ఉండేటువంటి
విధానాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే సాధించాలనుకుంటున్నామో, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని రీచ్ అవ్వడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ 2018 తర్వాత చేయడానికి గాను మనం ఆస్కారం ఉంది కనుక ఈలోపుగా ఏ ఉద్యోగం వచ్చినా సరే మనం చేరడానికి కానీ ప్రయత్నం చేస్తుంటే సరిపోతుందండి. ఈ అబ్బాయిని ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండమనండి. శని యొక్క బలం లేదు, శని బలం లేకపోతే వీళ్ళకి ఐశ్వర్యం రాదు కనుక ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండమనండి. పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు ఇలాంటివన్నీ తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయమనండి. లేదా పగలు భోజనం చేసినట్లయితే కనుక రాత్రి పూర్తిగా నిరాహారంగా ఉంటూ ఉండమనండి. ఈ రెండింటిలో ఏ ప్రకారంగా చేసినా పర్వాలా. చేస్తూ వెంకటేశ్వర స్వామివారికి నమస్కారం చేసుకోవడం, తరచుగా తిరుమల వెళ్ళి వస్తూ ఉండటం, ఏది కావాల్సి వచ్చినా సరే స్వామివారికి దండం పెట్టుకోవడం, అది అయిన తర్వాత ముక్కు తెరుచుకోవడం చేసుకుంటూ ఉంటే జీవిత పర్యంతం కూడా ఈ అబ్బాయికి ఆర్థికంగా ఒడిదుడుకులు రాకుండా ఉంటూ ఉంటాయి. అదే ప్రకారంగా గురుడి యొక్క స్థితి అస్సలు అనుకూలంగా లేదు కనుక జాతకంలో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ నామాన్ని రోజు కూడా 100 నిమిషాలకు తగ్గకుండా జపం చేయమనండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర ఇంతే. దీన్ని నిత్యం చేస్తూ ఉండమనండి. కుదిరినట్లయితే కనుక గురు చరిత్ర పారాయణ చేయడం ఇంకా విశేషం. గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తయ్యే విధంగా సప్తాహ పారాయణ, కనీసం నెలకు ఒక సప్తాహం అన్న చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ ఈ అబ్బాయి జాతకం కొంచెం వృద్ధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రోజు తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరిస్తూ ఉండమనండి. మొత్తం 3 పరిహారాలండి. ప్రతి శనివారం శనివారం నియమం పాటించుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకోవాలి, ప్రతిరోజు కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని జపం చేస్తూ ఉండాలి. 100 నిమిషాలకు తగ్గకుండా ఎంత చేయగలిగితే అంత. రోజు కూడా తులసి కోటలో ఉండేటువంటి మృత్తికను ధరించాలి. 2018 తర్వాత నుండి జాతకం మనకు కొంతవరకు అనుకూలంగా వెళ్తోంది. ఇది ఈ అబ్బాయికి జాతకానికి ఉన్నటువంటి స్థితి. మరో కాలనీ చూద్దామండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బంగారం కొంటున్నారు ఈరోజు? ఇంకా లేదండి. అదే ఇంకా షాపులు తెరవలేదు, తెరిచా కొంటారా? కొనే పరిస్థితి ఏం లేదండి. మరి ఈరోజు దానం చేస్తారేమన్నా? చేస్తాను. దానం చేయండి సార్, ఇవాళ కొనవలసిన రోజు కాదు, దానం చేయవలసిన రోజు. మీ పేరండి? వెంకట కన్నారావు అండి. ఎక్కడ సార్ ఉండేది మీరు? విశాఖపట్నం. విశాఖపట్నం. వాళ్ళ మాకు విశాఖపట్నం వచ్చింది, చెప్పండి మీ గురించేనా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ సార్? 16/12/1967. టైం అండి? 2:14 అండి. 2:14. ఏ ఊర్లో జన్మించారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నంలోనే జన్మించారు. ఏం చేస్తుంటారండి? గురుగారు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అది ఏం జరిగిందో తెలియదు కానీ చాలా వరకు అప్పులు చేశానండి. ఏం జరిగిందో మీకే తెలియదు? ఏమైపోయింది? ఎట్లా చేయకుండా ఉంటుందండి చెప్పండి. అప్పులు భారం ఎక్కువైపోయి ఉందండి. ఇప్పుడు ఎప్పుడు తీర్చగలనా లేదని భయంతో ఉన్నాను. 16th December 1967 ఏమండి? అవునండి. 2:14 మధ్యాహ్నం అవునండి విశాఖపట్నంలో జన్మించారు. మృగశిర 1వ పాదం, వృషభ రాశి, మేషలగ్నం. అవునండి. మీ జాతక ముందు నయా పైసా కూడా దోషం లేదు సార్, చక్కటి మేషలగ్నం. ఆ లగ్నాధిపతి అయినటువంటి కుదిరి యొక్క స్థితి అత్యద్భుతంగా ఉంది. లగ్నానికి పంచమంలోనే గురుడు, ఎంత బాగుందో, తీర్చిదిద్దినట్టుగా ఉంది జాతకం. ఇట్లా ఉండి మీరు అప్పుల పాలు అయిపోయారు అని అంటే కనుక కాస్త ఆలోచించవలసినటువంటి విషయంగానే చెప్పుకోవాలి. అయితే నడుస్తున్నటువంటి మహర్దశ మాత్రం బాల. 2008 నవంబర్ నుంచి 2027 నవంబర్ వరకు కూడా మీకు నడుస్తున్నటువంటిది శని మహర్దశ. మీరు ఏదైతే స్థితి ఇప్పుడు మీరు బాగాలేదు అని అనుకుంటున్నారో, ఇది ఉత్తరోత్తర ఇంకా ఇబ్బందికరంగా మారేటువంటి స్థితే మనకు కనబడుతూ ఉన్నది. ఎప్పటి నుంచి అంటే మీకు వచ్చే ఏడాది నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుందండి. వృషభరాశి కూడా అయిన కారణం చేత అష్టమ శని ప్రారంభం అవుతుంది. ఈ అష్టమ శని మీకు 2019 ఆగస్టు వరకు ఉంటుంది కనుక ఇంచుమించుగా 2020 వరకు కూడా మీకు అప్పులు తినడానికి ఆస్కారం అయితే మాత్రం లేదు. 2020 తర్వాత నుంచి మీ అప్పులను తినడానికి గాను ఛాన్సెస్ ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఒక పని చేయండి, ఏదైనా సరే గురువారం నాటికి మీరు చేరుకునే విధంగా కొల్హాపురం వెళ్ళండి. కొల్హాపూర్ వెళ్ళి అక్కడ కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ఉదయం పూట అభిషేకం చేస్తారు. ఆ శుక్రవారం నాడు తెల్లవారుజాము చేసేటువంటి అభిషేకం చేయించుకోండి. దీంట్లో కొంచెం పెద్ద మొత్తంలోనే అంటే మీరు అమ్మవారికి కొంచెం చేరువుగా కూర్చోడానికి కావాల్సినటువంటి టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ తీసుకొని అమ్మవారికి దగ్గరగా కూర్చున్నట్లయితే స్వయంగా మీ చేత్తో కూడా కొల్హాపూర్ మహాలక్ష్మికి అభిషేకం చేయిస్తారు. అలా అభిషేకం చేయించడానికి కానీ మీరు వెళ్ళేటప్పుడు బయట మీ కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు, పీచు తీయని కొబ్బరికాయలు అవన్నీ కూడా తట్టలో పెట్టి మీకు ఇస్తారు. అది తీసుకువెళ్ళండి. అది తీసుకువెళ్ళి ఇస్తే అమ్మవారికి తాకించి ప్రసాదం అని చెప్పని మీకు ఇస్తారు. ఆ పీచు తీయని కొబ్బరికాయని మీరు ప్రసాదంగా స్వీకరించకుండా ఇంటికి తీసుకొచ్చుకొని ఒక పళ్ళెం నిండుగా చక్కగా బియ్యం పోసి వాళ్ళు ఎర్రటి చుండి లాంటిది ఒకటి ఇస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపంగా. దాని మీద వేసి ఈ పీచు తీయని కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని దాని చక్కగా నిలబెట్టండి.
అలా నిలబెట్టండి దేవతార్చన దగ్గర. చేయవలసిందల్లా మీరు కొల్హాపురం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ అమ్మవారికి శుక్రవారం నాడు అభిషేకం చేయించుకోవడం, అమ్మవారి మూలమూర్తికి తాకించి అక్కడి నుంచి పూజారుల ద్వారా తెప్పించుకున్నటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో పీచు తీయనటువంటిది, దాని ఒక పల్లె నిండుగా బియ్యం పోసి ఎర్రటి వస్త్రం వేసి, అక్కడ వాళ్ళు ఇస్తారు ఎర్రటి వస్త్రం, ఆ ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ఈ యొక్క కొబ్బరికాయను ఉంచడం, లేదా ఎర్రటి వస్త్రం వేసేసి పల్లెలో దాని నిండా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఇలా గుచ్చినట్టుగా చక్కగా కొబ్బరికాయను పెట్టండి, నిలబెట్టండి. పడుకోబెడితే కొబ్బరికాయ నీళ్ళకి కుళ్ళిపోతుంది, కానీ నిలబెట్టించండి. నిలబెట్టించి దానికి రోజు నమస్కారం చేస్తున్నాడు, ఇంతే మీరు చేయవలసిన పని. ఇలా చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ ఆర్థికంగా మీకు వస్తున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వీటిని తట్టుకొని మీరు నిలబడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా రోజు మానకుండా వదిలిపెట్టకుండా మీరు కానీ మీ పేరు మీద మీ శ్రీమతి గారు కానీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. లక్ష్మీనారాయణ హృదయం మీకు ధనకారకునైనటువంటి వాడు శుక్రుడయ్యి, ఆ శుక్రుడు జాతకంలో షష్టమంలో ఉండి కేతుగ్రస్తుడై ఉన్నాడు. అందుకని చెప్పిన ఈ శుక్రుడు కేతుగ్రస్తుడై ఉన్నటువంటి కారణం చేత మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ఒడిదుడుకులు వస్తున్నాయి. ఆ దోషం దీంతో పోతుంది. రోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి. దాని మాత్రమే మీకు శ్రీరామరక్ష కలిగజేస్తుంది. చాలా విస్తారమైన స్తోత్రం, ఓపికగా శ్రద్ధగా భక్తితో నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. మరో కాలర్ని చూద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం చెప్పండి. నా పేరు శ్రీనివాస్ సార్, విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. శుభోదయం అండి. టీ తాగారా? ఇంకా తాగలా? ఇప్పుడే నిద్ర లేచారా? అయ్యో, మీరు పడుదోముకున్నారు కనీసం? బ్రష్ చేసేసారా? బ్రష్ అయిపోయారా? డేట్ ఆఫ్ బర్త్ అండి? 21/2/1970. 21/2 1970. టైం అండి? ఉదయం 7:05 సార్. ఉదయం 7:05. ప్లేస్ ఆఫ్ బర్త్ సార్? అదే సార్, 21/2/70. కాదండి, ప్లేస్ ఆఫ్ బర్త్, ఏ ఊళ్ళో పుట్టారు? విజయనగరం జిల్లా సార్. విజయనగరం జిల్లాలో జన్మించారు. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మూడేళ్ళ నుంచి ఖాళీగా ఉన్నారు. పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ చేసేవాడిని, అది కూడా బాగలేదు సార్. ఆరోగ్య పరంగా కూడా బాగోట్లేదు. నాకు తెలుసుకుందాం జరుగుతుంది. స్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. ఇప్పట్లో అనుకూలంగా వస్తుంది అని చెప్పడానికి కానీ అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఏదైనా ఒక ఉద్యోగం చూసుకుని ఉద్యోగంలో చేరవచ్చు కదా. ఏమండి? ఇక్కడ వ్యయాధిపతి మీ జాతకం ముందు నీచులోబడున్నాడు. తర్వాత ధనకారకుడైనటువంటి గురుని యొక్క స్థితి అస్సలు బాగాలేదు. జాతకంలో కొంచెం ఒడిదురుకులుగానే సాగుతోంది. కనుక జాతకం కొంత ఆలోచించుకోవలసినటువంటి స్థితిలోనే కనబడుతోంది. మీరు ఉద్యోగం చేసుకుంటూ వచ్చినటువంటి రూపాయిని కళ్ళగద్దుకుంటూ ఒక అడుగు ముందుకు వేయవలసిందే తప్ప వ్యాపారాలు నమ్ముకుంటే మాత్రం ఇబ్బంది పడతారండి. మీకు ఇక్కడ కావాల్సినటువంటి పరిహారాలు కావు, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ముందు మీకు ప్రధానంగా కావాలి. కనుక గట్టి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఒక ఉద్యోగంలో చేరండి. వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా తగు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. తద్వారా చాలా వరకు కూడా శుభం కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతి గురువారం కూడా శనగల దండ నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుగ్రహానికి వేసి 105 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా కొంతగాతే కొంతనే ఏదైనా ఒక మంచి ఉద్యోగం రావడానికి కానీ కొంత అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ 2016 సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాలు వస్తే తప్ప మళ్ళీ మూడైన చెట్టు చిగురించినట్లుగా మీకు ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఏర్పడడానికి కానీ అవకాశాలు ఏర్పడట్లేదు. కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇది అదే ప్రకారంగా మనం ఇందాక అడిగాము వారిని, ఏంటంటే ఇప్పుడే నిద్రలేచారంటే ఇప్పుడే నిద్రలేచామని చెప్పారు. ఏ ప్రకారంగా అయితే జ్యోతిష్కుడు తాను జాతకం చెప్పేటప్పుడు శుచి అయి భగవన్నామాన్ని మనసులో తలుచుకుంటూ జాతకం చెప్పాలో, అదే ప్రకారంగా పృచ్ఛకుడు కూడా స్నానం చేసి శుచిగా అడగాలి. అటువంటప్పుడు అడిగేటువంటి వారికి, చెప్పేటువంటి వారికి జరిగేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ కాన్వర్సేషన్ అది సవ్యంగా సాగి వారు చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా సక్సెస్గా అవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. కాని పక్షంలో ఇవి కొంత ఒడిదుడుకులుగా సాగడానికి, నేను చెప్పింది అవడానికి, అవ్వకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రం కాదు. భారతుడే వారు మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి గాను మీకు కల్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీ ఇంటి దాకా కూడా జ్యోతిష్కులను చక్కగా తీసుకొచ్చి మీరు ఇంట్లో కూర్చొని మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి గాను ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక. అందుకని చక్కగా శుచిగా పొద్దునే నిద్రలేవండి, హాయిగా స్నానం చేయండి,
ప్రశాంతంగా టీయో కాఫీయో తాగండి. దాని తర్వాత మీ జాతక రీత్యా మీకు కావాల్సినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ ఇష్టమైనటువంటి దైవానికి మనసులో ఒక్కసారి నమస్కారం చేసుకుని అప్పుడు మీ ప్రశ్న వేయండి. మీరు చేసేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యమైనటువంటి ప్రశ్నలుగా అప్పుడు సాగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మరొక్క మారు తెలియజేస్తున్నాను, ఈరోజు అక్షయ తృతీయ, ఈరోజు బంగారం కొనుక్కోవడానికి మాత్రం ఎక్కడా కూడా ధర్మశాస్త్రం నిర్దేశాలు అయితే మనకు కనబడట్లేదు. ఈరోజు వీలైతే బంగారాన్ని దానం చేయండి, కుదరకపోతే మీకు తోచినటువంటి దాన్ని దానం చేయండి. ఈరోజు చేసేటువంటి స్నాన దాన జప హోమాది అనుష్ఠాన క్రియలన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి, కనుకనే దీనికి అక్షయ తృతీయ అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి అక్షయ ప్రదాయకమైనటువంటి పుణ్యాన్ని వర్ధకం చేసుకోవడానికి కానీ ఉపకరించేటువంటి ఈ రోజున మనమందరం కూడా ఆధ్యాత్మిక క్రియాకలాపాల్లో పాల్గొని ధన్యతను చెందాలని చెప్పని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ రేపటి భాగ్యచక్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. ఏమైంది నా దేశానికి?